అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అవతార్ 24 డేస్ కలెక్షన్స్ అయితే అప్డేట్ అయితే చేస్తాను వరల్డ్ వైడ్ అండ్ గ్లోబల్ కలెక్షన్స్ మొత్తం. అండ్ ఇలాంటి అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అవతార్ రిలీజ్ అయితే 24 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్లో అయితే ఈ రోజు అయితే ఒక అద్భుతమైన రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. అది వచ్చేసి ద ఫస్ట్ మన తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి ఒక ఇంగ్లీష్ డబ్ మూవ్ వచ్చేసి 100 క్రోర్స్ గ్రాస్ అనేది మన తెలుగు స్టేట్లో అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మన స్టేట్ ఉన్న హీరోస్ కూడా ఇలాంటి రేర్ రికార్డ్ అనేది రాదు మన తెలుగు రాష్ట్రాల్లో. బట్ అవతార్ మూవీ వచ్చేసి అయితే 100 క్రోర్స్ గ్రాస్ అనేది మన తెలుగు స్టేట్లో అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. నిన్న డే 24 కలెక్షన్ చూసుకుంటే దాదాపు 1.5 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. 50 లక్షలు అయితే రావడం జరిగింది. అండ్ ఇక మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తెలంగాణ డే 24 వచ్చేసి దాదాపు 1.5 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఏరియా వైజ్ ఎంత వచ్చిందో కలెక్షన్ చూసుకుంటే నైజాం వచ్చేసి అయితే 49 క్రోర్స్ వరకు అయితే రావడం అయితే జరిగింది. అలాగే సీజెడ్ వచ్చేసి అయితే 11 కోట్లు అయితే రావడం జరిగింది. అలాగే ఆంధ్ర వచ్చేసి 35 క్రోర్స్ వరకు అయితే రావడం జరిగింది. మొత్తం యాడప్ చేసుకుంటే దాదాపు అయితే 100 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే మన తెలుగు స్టేట్లో అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఎక్సెస్ ట్యాక్సెస్ ఆల్ ఎక్స్ట్రా చార్జెస్ కూడా. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇంగ్లీష్ డబుల్ మూవీ మన తెలుగులో 100 క్రోర్స్ క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ మన ఇండియా వైడ్గా చూసుకుంటే ఇప్పటివరకు 430 కోట్లు అయితే రావడం అయితే జరిగింది అండ్ 54 మిలియన్స్ అనమాట. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఈ కలెక్షన్స్ మనం ఏరియా వైజ్గా కంట్రీ వైజ్గా చూసుకుంటే ఎక్కువగా అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో అయినా మన చైనా నుంచి అయితే దాదాపు 190 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే తర్వాత ఫ్రాన్స్ అండ్ ఇటలీ అండ్ బ్రెజిల్ అండ్ ఆస్ట్రేలియా అండ్ యూకే అండ్ ఈ కంట్రీస్ నుంచి కలెక్షన్స్ అయితే ఏరియా వైజ్గా అయితే ఇక్కడ పెడతాను ఒకసారి చూసేసుకోండి. చైనా వచ్చేసి అయితే 190 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ వచ్చేసి 107 మిలియన్స్ రావడం జరిగింది. అలాగే జర్మనీ వచ్చేసి 92 మిలియన్స్, అలాగే సౌత్ కొరియా వచ్చేసి 85 మిలియన్స్, అండ్ యూకే వచ్చేసి 69 మిలియన్స్, అండ్ ఇండియా వచ్చేసి 54 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా 45 మిలియన్స్, అండ్ మెక్సికో వచ్చేసి 44 మిలియన్స్, అండ్ ఇటలీ వచ్చేసి 39 మిలియన్స్, అండ్ స్పెయిన్ వచ్చేసి 38 మిలియన్స్, అండ్ బ్రెజిల్ వచ్చేసి 31 మిలియన్స్. ఇవైతే ఇప్పటివరకు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ దాదాపు యాడ్ చేసి చూసుకుంటే 1.1 బిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇదే కలెక్షన్స్ మన ఇక డొమెస్టిక్ అండ్ డొమెస్టిక్ కరెంట్ కలెక్షన్స్తో యాడ్ చేసుకుంటే నిన్న వీకెండ్ వచ్చేసి అయితే 45 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. 45 మిలియన్స్ ఉత్తే డొమెస్టిక్ మార్కెట్ నుంచి, అండ్ డొమెస్టిక్ అంటే ఏమి యూఎస్ఏ అండ్ కన్నడ, అక్కడ నుంచి 45 మిలియన్స్ ఈ వీకెండ్ అయితే కలెక్ట్ అయితే చేసింది. మొత్తం ఆ వీకెండ్ కలెక్షన్స్ ఇంతకుముందు వచ్చిన కలెక్షన్స్ యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 506 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. 516 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 4,200 కోట్లు అనమాట. అండ్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు 1.7 బిలియన్స్ అయితే రావడం జరిగింది. మూవీ అఫీషియల్గా అయితే వరల్డ్ వైడ్ గ్రాసర్లో టాప్ 10లో 7th ప్లేస్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో ఈ 1.7 బిలియన్స్ కన్వర్ట్ చేసుకుంటే 13,986 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇది అవతార్ రికార్డ్కి ఇంకా 7,000 కోట్ల దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవ్ వచ్చేసి ఇది వీకెండ్ అయితే 2 బిలియన్స్ కూడా క్రాస్ చేస్తుందని చెప్పి అయితే ట్రేడ్ అనలిస్ట్ అండ్ వాళ్ళు అయితే ప్రిడిక్ట్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుంది అనేది. ఇలాంటి కలర్స్ డైలీ అయితే మా ఛానల్ వస్తాయి. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.